నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 63లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు, అనంతరం రాష్ట్రాల వారీగా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఒకసారి, 20 రాష్ట్రాలు పూర్తయిన తర్వాత మరోసారి ఫలితాల సరళిని తెలపనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేసిన విషయం తెలిసిందే. 10,86,431 ఓట్ల ఎలక్టోరల్ కాలేజీలో 3/200 మార్కును ముర్ము దాటుతారని బీజేపీ అంచనా వేస్తోంది. జూలై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రాష్ట్రపతి ఎన్నికలలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు భవనం రూమ్ నెంబర్ 63లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు, అనంతరం రాష్ట్రాల వారీగా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఒకసారి, 20 రాష్ట్రాలు పూర్తయిన తర్వాత మరోసారి ఫలితాల సరళిని తెలపనున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేసిన విషయం తెలిసిందే. 10,86,431 ఓట్ల ఎలక్టోరల్ కాలేజీలో 3/200 మార్కును ముర్ము దాటుతారని బీజేపీ అంచనా వేస్తోంది. జూలై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12% ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికలలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయితే ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సింది. 11 గంటల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ రెండు సెంట్రల్ హాల్లో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ చేసుకున్నాయి. వాటన్నింటినీ కౌంట్ చేస్తారు. సుమారుగా ఈ మధ్యాహ్నం 2-3 గంటల మధ్యకి విధిపత్రాలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రామకృష్ణ.